తులసి కథ చెప్పుకుంటున్నాం కదా, చాలా విశేషమైన కథ. ఈ తులసి కథలోనే ఎన్నో విశేషాలు కూడా మనకి బయటకు వస్తాయి. తులసి పరితుష్టాచ సుష్వాపహృష్టమానస నవయౌవన సంపన్న వృహధ్వజ వరాంగన. దేవి భాగవతంలో అష్టమాధ్యాయం అష్టాదశోధ్యాయం ప్రారంభమైంది. సరే, చక్కగా ఆవిడ తపస్సు పూర్తి చేసుకుంది. తపస్సు పూర్తి చేసిన తర్వాత తపస్సు సంబంధించినటువంటి వరాలు ఏవైతే ఆవిడ కోరుకుందో ఆ వరాలన్నీ పొందేసరికి మొత్తం మీద శ్రమంతా మర్చిపోయింది. భుక్త్వా పీత్వా చ సంతుష్ట్వా శయనం నచకారస తల్పే మనోరమే తత్ర పుష్పచందన చర్చితే. ఆవిడ చక్కగా తపస్సు పూర్తయిన తర్వాత ఆవిడ కావలసిన వరాలని తీసుకున్న తర్వాత ఆహారం తీసుకుంది, నీరు తీసుకుంది, చక్కగా సంతోషించి ఆ పక్కనే ఉన్నటువంటి మరి ఆ పుష్ప చందనాలతో కూడినటువంటి చక్కగా ఆ శయ్య మీద నిద్రించింది. ఆనందంగా గడు కాలక్షేపం చేస్తోంది ఆ వృషధ్వజుని యొక్క కుమార్తె ఆ తులసి. సరే, ఇక స్త్రీకి ఆ వయో సంబంధమైనటువంటి ధర్మాలు, ప్రాకృత ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మరి ఆవిడకి ఆ యొక్క వయో విశేషతతో కూడుకున్నటువంటి విశేషాలని కూడా ఆవిడ దరిజేరుతున్నాయి. సరే, ఈ నేపథ్యంలో మరి శంఖచూడు జగీష ముని వలన ఏం చేశాడంటే కృష్ణ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నట్ట. మంత్రం ఇక్కడ తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. కథ కథగా చదువుకుంటూ వెళ్ళిపోతే కథ వరకే తెలుస్తుంది. ఈ కథకి సంబంధించి కథతో అనుబంధమైనటువంటి విశేషాలు ధర్మాలు తెలుసుకుంటూ ఉండాలి. కృష్ణ మంత్రం ఏమంటే పుస్తకాలు ప్రింటింగ్ లేవా అప్పట్లో అనే డిస్కషన్ చేయడం కంటే గురుముఖత ఉపదేశం తీసుకోవడం ఏమిటి అనే అంశం మీద కనుక ప్రస్తావన చేసుకుని ముందుకు వెళ్తే మనకి ఎన్నో అంశాలు బయటకు వస్తాయి. శంఖచూడు ఏం చేశాడంటే జగీషవ్య ముని అనే దగ్గరికి వెళ్ళి మరి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఓం నమః శివాయ శివపంచాక్షరి మంత్రం. ఎక్కడ పడితే అక్కడ ప్రింట్ అవుతోంది, ఎలక్ట్రానిక్ బోర్డులు వస్తున్నాయి, చిన్న మిషన్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనేటువంటి మంత్రం చక్కగా రిపీట్ అవుతుంది. చివరికి మనం ఉపదేశం తీసుకున్నా అదే మంత్రం, పుస్తకాల్లో ఉండేది అదే మంత్రం, ప్రింట్ అయింది అదే మంత్రం, మనం చేసుకోవచ్చుగా గురువుగారి దగ్గరికి వెళ్ళడం ఎందుకు కాదండి. మంత్రం మంత్ర ఉపాసన మంత్రాన్ని చక్కగా సంధించేటువంటి పరిస్థితి, వీటన్నింటినీ కూడా గురువు దగ్గరే అభ్యసించాలి. గుహ్యాతి గుహ్య గోప్తృత్వం గృహాణ స్మత్కృపం జపం. మంత్రాన్ని చాలా గోప్యంగా చేయమని చెప్తాడు, గోప్యంగా ఉపదేశం తీసుకోమని చెప్తాడు. ఒకవేళ ఇది పంచాక్ష మంత్రం, నమో నారాయణాయ శరవణభవ ఇట్లాంటి మంత్రాలని కూడా ఇవాళ మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి మంత్రాలని కూడా చక్కగా ఇట్లాగా తీసుకొచ్చి బయట బాహాటంగా ప్రచారం చేయడానికే, అల్లరి చేయడానికే మరి సమాజంలో ఎక్కువగా పెద్ద పీట నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా మరి మన వాళ్ళు ఈ యొక్క మంత్రాలన్నింటినీ కూడా మరి ఉన్నాయి కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా చేసేసుకోకూడదు. ఇవాళ చాలామంది మనకి చెప్పేస్తూ ఉంటారు వెళ్ళంగానే, మంత్రం ఈ మంత్రం చేసుకో, ఈ మంత్రం ఇట్లా చేసుకో అని చెప్పి. అవి లక్ష్యాన్ని సిద్ధింపజేసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా కాదండి. ఓనమ శివాయ అనేది మనం ఎక్కడ పడితే ఎక్కడ లభిస్తున్నా దాన్ని ఒక మంత్రరాజ్యం అనేటువంటి లక్ష్యంతో మనం ఉండాలి. ఆ మంత్రాన్ని గురుముఖత తీసుకోవాలి. ఆ గురుముఖత మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని ఒక నియమంతో అనుష్ఠించాలి. భూశుద్ధి భూతశుద్ధి అంతర్మాతృక బహిర్మాతృక ప్రాణప్రతిష్ఠ అనేటువంటి పంచశుద్ధులు అని చెప్తూ ఉంటారు. ఆ పంచశుద్ధులు చేసి ఆ పంచశుద్ధులు చేసిన తర్వాత ఆ మంత్రాన్ని ఉపాసన కనుక చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. దానికి కొంత రూపం కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. అందుకోసమే దేవి భాగవతంలో ఉపాసన చేసేవాడికి ఎవరికైనా సరే శిఖ తప్పనిసరిగా ఉండాలి, శిఖాబంధనం చేసుకోవాలని చెప్తాడు. ఇదే ఆ మంత్రశాస్త్రంలోకి వెళ్ళేసరికి ఈ పంచశుద్ధులు అని చెప్పినటువంటి భూశుద్ధి భూతశుద్ధి అంతర్మాతృక బహిర్మాతృక ప్రాణప్రతిష్ట అనేటువంటి పంచశుద్ధుల్లో శిఖాబంధనం వస్తుంది. ఇవాళ వైదికం వేదభిహితమైన కర్మకాండ మరి గుళ్ళు గోపురాలు అర్చకత్వం అన్నిటి మీద జీవనం చేస్తూ ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు. కానీ మరి దానికి తగ్గట్టుగా అలంకారాన్ని చక్కగా మొహాన విభూది చక్కగా కుంకుమ బొట్టు మెళ్ళో రుద్రాక్ష అలాగే శిఖ శిఖని బంధించుకోవడం అనే విషయాల మీద
ఆసక్తిత మాత్రం ఉండదు. వాళ్ళు సంపాదించుకుంటూ జీవనోపాధికి కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళకి లక్ష్యం లేకుండా సంపాదించుకుంటూ మాకు పిల్లలు అవ్వడానికి ఎవరు రాలేదు, మాకు పిల్లలు ఇచ్చేవాళ్ళు లేరు అని బాధపడుతూ ఉంటారు. నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు సరిగా చేయనప్పుడు నీకు ఇవ్వాల్సిన ఫలితాలు ఎట్లా ఇస్తాడు భగవంతుడు? నువ్వు ఉండేది చేసేది భగవదర్చన, భగవదర్చనకు తగినటువంటి రూప సౌందర్య లావణ్యాలు అది మెయింటైన్ చేస్తే ఒక ఇబ్బందికరమైనటువంటి భావంతో ఉంటావా? మరి నీకు ఎట్లా కుదురుతుంది? కాబట్టి లక్ష్యం లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్టు నీకు పిల్లలు ఇవ్వలేదంటే బాధ ఏముంది అందులో? అలాంటి ఆలోచన కూడా ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకి నా సొంత మాటలు కాదు, మీరు చక్కగా దేవి భాగవతం అందిస్తే అందులో కనబడతాయి. ఆ విధమైనటువంటి రూపలావణ్యాలను కూడా ఇక్కడ మన వాళ్ళు పొందాలి అంటే కనుక బుద్ధి సద్బుద్ధి అయి ఉండాలి. అందులో భాగంగానే ఈ అర్చనాక్రమాన్ని చేసే ప్రయత్నంలో ఉపాసనాక్రమం ప్రధానం కాబట్టి ఉపాసనాక్రమం చేసే దాంట్లో భాగంగా ఈ మంత్రాన్ని గురుముఖత ఉపదేశం తీసుకుని ఏవైతే మరి మెళ్ళ రుద్రాక్ష శిరస్సున విభూతి లలాటం మీద చక్కగా కుంకుమ ఒట్టు పెట్టుకోవడం, ఆ తర్వాత ఆసనం వేసుకోవడం, అక్కడ మనం కూర్చునే ప్రదేశాన్ని శుభ్రం చేయించుకోవడం, ఆ తర్వాత పద్మాసనం వేసుకోవడం, పద్మాసనంతో చక్కగా మేరుదండం అంటే వెన్నుపూస నిఠారుగా పెట్టి అక్కడ అనుష్ఠానం ప్రారంభం చేయడం, ఇలాంటి లక్ష్యాలకి సంబంధించినటువంటి విశేషంలో ఉన్నటువంటి మంత్రశాస్త్రరీత్యా ఏవైతే చెప్పబడున్నాయో అలంకారం, ఆసనం, అక్కడ ఉన్నటువంటి చివరికి గ్లాసు ఉద్ధరణ నీళ్లు పెట్టిన విషయాన్ని కూడా శాస్త్రవాక్యం చెప్పబడింది. అంతేకాకుండా సంధ్యావందనానికి నిత్యకర్మానుష్ఠానం కాబట్టి దానికి వాడిన నీళ్లు బ్రహ్మయజ్ఞానికి వాడదు, బ్రహ్మయజ్ఞానికి వాడిన నీళ్లు మళ్ళీ ఇక్కడ ఉపాసనాక్రమానికి వాడదు, వీటిని నీళ్ళు మళ్ళీ అక్కడ అభిషేకానికి వాడదు. ఇలా వాడుకునేటువంటి గ్లాసులో ఒకే గ్లాసులో ఒకే రూపం ఉన్నటువంటి నీటికి కూడా చాలా నియమాలు చెప్పుకుండా వచ్చాడు. ఉపాసన అంటే ఎట్ల పడితే అట్లా చేసేది కాదు, అది మనకి మంత్రం పుస్తకం దొరికింది, చక్కగా ప్రింట్ చేశారు మంత్రాల పుస్తకం అని చెప్పి తీసేసుకుని చదివేస్తే చివరికి లక్ష్యం సిద్ధించకపోగా ఒక్కొక్కసారి వికటించే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి వీటన్నిటి తెలుసుకోవాలంటే సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువును ఆశ్రయించి మంత్రాల ఉపదేశం తీసుకుని దాని ద్వారా కనుక ఉపాసన చేస్తే మంత్రం సిద్ధించకపోవడం అనేది ఖచ్చితంగా ఎక్కడ లేదు. మంత్రసిద్ధి ప్రతివాడికి కూడా గురుముఖతగా తెలుసుకుని దాని యొక్క విశేషాలను తెలుసుకుని కనుక ఆచరిస్తే మంత్రం తప్పనిసరిగా సిద్ధిస్తుంది అనేది శాస్త్రవాక్యం, మనందరం గమనించుకోవాల్సిన విషయం. ఏమండి ఇది నిజమేనా? ఖచ్చితమే. ఇట్లా మంత్రాన్ని ఉపాసన తీసుకుని ఆ మంత్రసిద్ధిని పొందిన వాళ్ళు ఎంతోమందిని మన పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, ఈ కలియుగంలో కూడా చరిత్ర ద్వారా మనం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి కదా. మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా వీటిని తెలుసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. అందులో భాగంగా ఒక గురువుని ఆశ్రయించాలి ఇప్పుడు కూడా. ఆ గురువు ఉపాసకుడు అయి ఉండాలి, మంత్రసిద్ధిని పొందిన వాడే ఉండాలి. మనకెట్లా తెలుస్తుంది అంటే ఆ భగవంతుడు ఆ విధమైనటువంటి రూట్ని చూపిస్తాడు. అంతేగాని ఒక కాగితం మీద మంత్రం హై చేసి చేసుకోరా అంటే అది వాళ్ళు అలా చేసుకోకూడదు. ఆ మంత్రాన్ని గురుముఖతగా చెప్పుకోవాలి అంతే. ఓం నమ శివాయ అనేది ఆ అక్షరాలు ఎక్కడ పడితే అక్కడ కనబడుతుందని చేయకూడదండి. ఉపాసన రీతి వేరు, నిత్యంలో వేరు. అటువంటి ఉపాసనా క్రమానికి మరి ఈ యొక్క జగీషవ్యమోహని శంఖచూడుడికి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈయన కూడా మరి మనం గతంలో చెప్పుకున్నాం కదా, శాపగ్రస్తుడు, రాసమండలంలో అక్కడ గోపిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వచ్చినటువంటి ఇబ్బందుల్ని తప్పించుకునే ప్రయత్నం వచ్చాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయే కథాగమనంలో మళ్ళీ ఒకసారి ఆవర్తం అవుతాయి. సరే, ఆయన ఏం చేశాడంటే ఆ కృష్ణ మంత్రం, కృష్ణ కవచాన్ని తీసుకున్నాడు, చక్కగా మంత్రాన్ని ఉపాసన చేశాడు. మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి ఆ యొక్క ఆయన యొక్క గళం, ఆ గళంలో ఆ కవచాన్ని ధరించి తర్వాత తపస్సు చేసేసరికి మొత్తానికి మంత్రసిద్ధి జరిగింది. మంత్రసిద్ధి జరిగి వెంటనే బ్రహ్మగారు ఆయన ఆదేశించాడు, అనుగ్రహించాడు. కవచం సగలే బద్ధ్వా సర్వమంగళమంగళం బ్రహ్మణశ్చ వరం ప్రాప్య ఎత్తే మనసి వాంఛితం. ఈ యొక్క ఏదైతే కవచం ఉందో ఆ కవచాన్ని ధరించి ఈ యొక్క కవచాన్ని తెచ్చినటువంటి మంత్రానికి సంబంధించినటువంటి ఒక మంత్ర స్తోత్రాన్ని కవచం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. కవచం, మాల, హృదయం అనే పేరుతో కొన్ని స్తోత్రాలు ఉంటాయి ప్రతి మంత్రానికి కూడా. ఈ మంత్ర ఉపాసన చేసేటప్పుడు శివమంత్రం, శివహృదయం పారాయణ చేయాలి ప్రారంభంలో. జపం అంతా చేసిన తర్వాత శివ కవచం పారాయణ చేయాలి. చివరిలో శివమాల, స్వామివారికి అర్చన చేసినట్లు లెక్క అన్నమాట, అక్కడ ఆ శివమాలను పారాయణ చేయాలి. మధ్యలో అష్టోత్తర శతనామావళి ఓపికంటే కనుక చేయడం. ఈ యొక్క మంత్ర ఉపాసనా క్రమంలోనే అక్షరలక్షలు చేయడం అనేటువంటి దీక్ష కూడా పెట్టి ఇంట్లో చేసుకోమంటాడు. నీ యొక్క తపశక్తి ఇంటికి కూడా పట్టాలి రా అబ్బాయి.
పూజ వ్రతం నోము జపం ఇవన్నీ జరిగే ఇళ్లలో కూడా ఇంట్లో కూడా ఒక కళాకాంతలు ఉంటాయండి. ఇంట్లో కూడా నిస్తేజంగా లేకుండా ఇల్లు కూడా కళాకాంతలతో ఉంటుంది. జపం చేసేవాడి యొక్క ముఖం కూడా ముఖ కవళికలు కూడా చాలా చక్కగా కళగా ఉంటూ ఉంటాయి. అందం వేరు కళ వేరు. అందంలో కూడా వికృతమైనటువంటి మనిషి ఉపాసనల క్రమంలోకి వెళ్తే మనిషి యొక్క ముఖం ఆకర్షితంగా తయారయ్యే అవకాశం వస్తుంది. మీరు దీన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. అందుకోసమే ప్రతి వాళ్ళని కూడా కొంతసేపు అయినా సరే దైవ సంబంధమైన కార్యక్రమాలతో కాలక్షణం చేయ ఉంటారు. అలా చేయడం మూలంగా శరీరం ముఖ కవళికలు ఎంత వికృతంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక విధమైనటువంటి ఆకర్షితమైనటువంటి తత్వానికి దగ్గరయ్యి మనిషి చక్కగా అందరినీ కూడా ఆకర్షించుకుంటూ ఆ ముఖ వచ్చేస్తో వాక్తో అందరినీ కూడా ఆకర్షించుకునే అవకాశం వస్తుంది. ఆ ఉపాసనా క్రమంలోనే ఆ మంత్రానికి సంబంధించి ఈ యొక్క హృదయం కవచం మధ్యలో పంజరం అనేది ఒకటి ఉంది అది, ఆ తర్వాత చివరిలో మాల, ఇవి భారాయణ చేయడం మూలంగా చాలా చక్కగా ఉంటుంది. అలాంటి ఆ కృష్ణ సంబంధమైనటువంటి కవచాన్ని కవచం సగళే బద్ధ్వా అంటే ఆ కవచాన్ని స్తుతిచ్చాట. తత్ప్రభావంగా మరి ఆయనకి ఏమైందంటే ఆ బ్రహ్మగారు మరి అనుగ్రహించాడు. ఆ తర్వాత బదరికావనానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ బదరికావన ఆ బ్రహ్మగారు అనుగ్రహించిన తర్వాత బదరికావనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆజ్ఞయా బ్రహ్మణస్తో బదరహించ సమాయయో బదరీవనానికి ఎందుకు వెళ్ళాడు అని అనుమానం రావచ్చు. అక్కడ బదరీవనానికి కూడా వెళ్ళమని చెప్పి మరి బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ. కారణం ఆ బదరీవనంలో తులసి ఉంది. ఆ తులసిని శంఖచూడు వివాహం చేసుకోవాలి కదా. ఈ కథ అంతా అట జరుగుతుంటే అట్లాగేం జరిగింది, ఎంత తప్పు కదా అని మనం భావం చేస్తాం. మరి ఇక్కడ చూడండి, స్క్రీన్ ప్లే మొత్తం అంతా కూడా మొత్తం వెనకాల జరిగిపోయినటువంటి వ్యవహారం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అంతా ఇక్కడ చూపిస్తున్నాడు. మొత్తం అంతా కూడా ఈ శంఖచూడు అనేవాడు తులసిని వివాహం చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి మళ్ళీ యుద్ధంలో శంఖచూడు మరణించాలి, ఆయన శ్రీహరి పాదవుల దగ్గర వెళ్ళిపోవాలి. ఆ తర్వాత తులసికి మళ్ళీ ఇక్కడ నిత్యంలో పూజ జరిగే వరం రావాలి. ఇవన్నీ రావాలంటే జరగాలి. కారణం అక్కడ గోపిక రాధ యొక్క శాపం వీళ్ళందరికీ కూడా గత జన్మలో గోలోకంలో వాటన్నిటిని తట్టుకుంటూ ముందుకు రావాల్సిన పరిస్థితి రావాలంటే ఈ కథ అంతా జరగాల్సిందే. ఇదంతా ఉంది కాబట్టి బ్రహ్మగారు బృందావనంలో ఆవిడ ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి బదరికావనంలో ఆవిడ తులసి అక్కడ తపస్సు అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళమని చెప్పాట. సరే ఈ తులసిని వెళ్ళాడు, ఈయన బదరికావనానికి వెళ్ళాడు. ఆ అగచ్చతం శంఖచూడం దదర్శ తులసి మునే, అదేగా కావాల్సింది. బ్రహ్మగారు ఆజ్ఞాపించిన కారణమే అది. మరే శంఖచూడా నువ్వు వెళ్ళరా, తపస్సు అయిపోయింది, నీ తపస్సుకి నేను నీ యొక్క తపస్సుకు సంబంధించిన ఫలితాలను ఇస్తున్నాను, ఇంకా నువ్వు బదరికావనానికి వెళ్ళరా అబ్బాయి అన్నాడు. వెంటనే ఈయన అక్కడి నుంచి ఉన్నటువంటి పుష్కర తీర్థం నుంచి బస్సు ఎక్కాడు, బదరీవనానికి బయలుదేరాడు. ఆ బదరీవనానికి వెళ్ళగానే అక్కడ తులసిని చూశాడు. చూడాల్సిందే అది. ఆవిడ నవయవన జాత, చక్కగా అందంగా ఉంది, పూర్ణమి చంద్రుడిలాగా ఆ ముఖం చక్కగా ఉందిట. నవయవన సంపన్నం కామధేవ స్వప్రభం శ్వేతచంపకవర్ణాభం రత్నభూషణ భూషితం శరత్పార్వర్ణ చంద్రాస్యం శరత్ పంకజలోచనం. ఈ శరత్చంద్రుడు యొక్క విశేషాలు చాలా గొప్పగా వర్ణిస్తారు కవులు ఎక్కడ పడితే అక్కడ. చంద్రుణ్ణి ప్రతి పౌర్ణమి నాడు చక్కగా విశేషంగా ఉంటాడు అని చెప్పచ్చు కదా. ఆ శరద్ ఋతువులో పూర్ణమి గురించే ఎక్కువ చెప్తూ ఉంటాడు. శరద్ ఋతువులో ఉన్నటువంటి పూర్ణమి గురించే ఒకసారి కాళిదాసు సమయంలో అన్నమాట, కాళిదాసు సమయంలో మోజిరాజు గారు బాగా పండితుల్ని గౌరవిస్తున్నారని చెప్పి కొంతమంది బ్రాహ్మణులు ఏం చేశారంటే ఆయన దగ్గర వెళ్ళి ఆయన్ని అనుగ్రహాన్ని పొందాలని చెప్పి వెళ్ళారట. వెళితే సరే అక్కడదాకా వెళ్ళాక మరి ఈయన శాస్త్రం చదువుకున్న వాళ్ళని కవుల్ని పండితుల్ని బాగా గౌరవిస్తూ ఉంటారు, వేదం చదువుకున్న వాళ్ళకి అంత చేయకపోవచ్చు అనేటువంటి మాట వినబడింది వాళ్ళకి. అయితే సహజంగా రాజులు పండితుల్ని గౌరవించే విషయంలో శాస్త్ర పండితులు వేద పండితులు అనేటువంటి భావన లేకుండా అందరినీ సమానంగానే గౌరవించేవాళ్ళు. వీళ్ళు నిరుత్సాహంతో ఒక ఏం చేయాలరా అబ్బాయి ఇప్పుడు అనుకుంటే కాళిదాస్ గారు రోజు ఈ మందిరానికి వస్తారట, అక్కడ వెళ్ళి మనం కూర్చుంటే ఆయన ఏం చెప్తారు అని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళి కూర్చున్నారట. కూర్చున్నాక సరే ఉపమా కాళిదాసస్య అని చెప్తూ ఉంటారు. ఏ కవిత్వం చెప్పినా సరే ఒక ఉపమానాన్ని చెప్తూ ఉంటాడు ఆయన. ఉపమానం అంటే పోలిక, దేనికి దానికి పోలిక చేసి. సరే ఈ బ్రాహ్మణులందరూ అక్కడ కూర్చుని మనం కూడా ప్రయత్నం చేద్దాంరా, ఏదైనా శ్లోకం రాద్దాం, పద్యం రాద్దాం, రాసి భోజరాజు గారికి వినిపిద్దాం అని చెప్పి అక్కడ కూర్చుని భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం. వేదం చదువుకున్న వాళ్ళకి బాగా జఠరాగ్ని
రగులుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మంత్రం బాగా చదివి చదివి ఉంటారు కదా, ఈ మంత్రం ఈ కుక్షిస్థానాన్ని మొత్తాన్ని కూడా కదిలించేసేసి లోపల మొత్తం అంతా కూడా మరి ఉపాసన చేసే వాళ్ళకి ఎట్లాగైతే అరిషట్ వర్గాలు కదులుతూ ఉంటాయో వేదం చదువుకున్న వాడికి కూడా ఈ యొక్క ఈ మొత్తం ఈ యొక్క షట్చక్రాలు ఆధారం ఆధార చక్రం దగ్గర నుంచి మరి సహస్రారం వరకు ఉన్నటువంటి మొత్తం అన్ని చక్రాలు కూడా లోపల కదలికలు వచ్చే అవకాశం ఉంది. విష్ణు గ్రంథ విభేదిని, రుద్రగ్రంథ విభేదిని ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, దానికి తగ్గట్టుగానే మొత్తం అన్ని గ్రంథాలు కూడా కదిలే అవకాశం వస్తుంది వేదం చదువుకున్న వాళ్ళకి. అందుకోసమే తపస్సు చేసేటువంటి వాడి దగ్గర ఎంత శక్తి ఉంటుందో వేదం చదువుకున్న వాడి దగ్గర అంత శక్తి ఉంటుంది. మీరు మన శాస్త్రాలు మొత్తాన్ని కూడా పరిశీలన చేస్తే శాస్త్రంలో ఒక చక్కటి మాట కనబడుతూ ఉంటుంది. ఏమండి, నేను ప్రయాణం చేయాలి, ఈ ప్రయాణానికి ముహూర్తం కనబడట్లా అవసరం ఏదో చెప్తారు. నేను ఇప్పుడు అర్జెంటుగా పురుటికి పిల్లల్ని పంపించాలి కానీ మనకి ప్రయాణ ముహూర్తం కనబడట్లా ఏం చేయాలి, అప్పుడే విప్రవాక్యం జనార్దన అంటూ ఉంటారు. విప్రుడు అంటే ఎవరు, వేదం చదువుకున్నవాడు. వేదం చదువుకున్నవాడు యొక్క వాక్కు ఆజ్ఞగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. అబ్బాయి ఉన్నంతలో మంచి రోజు చూసుకుని, ఏ తిథి బాగుందో, దశము, ఏకాదశి ఇట్లాంటి మంచి రోజు చూసుకుని ప్రయాణం చేసేసాయి. చేసేసి దానికి ఒక మంచి వేదం చదువుకున్న బ్రాహ్మణ చేత అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపో అని చెప్పింది. అంటే ఇక్కడ పట్టు విడుపులు రెండు కూడా శాస్త్రంలో ఉన్నాయి. అది తెలిస్తే మనకి ముందుగా ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఎవడు పడితే వాడు విప్రుడు అనడం లేదండి, వేదం చదువుకున్నవాడు మాత్రమే విప్రుడు. వేదాభ్యాసేన విప్రత్వం జన్మనా బ్రాహ్మణోజ్ఞేయ సంస్కారేర ద్విజ ఉచ్యతే, వేదాభ్యాసేన విప్రత్వం స్త్రిభిశ్రోత్రియం ఉచ్యతే. ఆ వేదాభ్యాసం మూలంగానే విప్రత్వం అనేది వస్తుంది. అటువంటి విప్రుడు వేదాధ్యయనం చేయడం మూలంగా ఒక ఉపాసన చేసే తపస్సు చేసే వ్యక్తి కూర్చుని షట్చక్రాలని ఆధార చక్రం దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం వరకు మొత్తం సహస్రారం వరకు ఉన్నటువంటి చక్రాలను కలిస్తూ ఉపాసన ఎట్లా చేస్తూ ఉంటాడో ఆ తీరుగా వేదం చదువుకున్నవాడు యొక్క స్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యక్షం, వాడి తపస్సులో ఫలితం వచ్చిందా అయితే తెలియదు, కానీ వీడికి వేదం పూర్తయిందంటే మాత్రం ఆ సహస్రాలు కదిలింటి లెక్క. అటువంటి వేదం చదువుకున్నవాడి యొక్క ఆజ్ఞ తీసుకుంటాడు. ఈ అందువలన ఈ మొత్తం షట్చక్రాల యొక్క కదలిక ఉంది కదండి, అందువలన ఇక్కడ వీళ్ళకి ఆకలి దెబ్బలు బాగా ఉంటూ ఉంటాయి. అందువలన వీళ్ళు భోజనం మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఈ వేదం చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ కాళిదాసు గారు వస్తారనేటువంటి వెయిటింగ్లో కూర్చున్నటువంటి మందిరంలో వీళ్ళు అక్కడ కూర్చుని పద్యం రాద్దాం కాబట్టి భోజనందే హి రాజేంద్ర కృతసూప సమన్వితం అని చెప్పేశారు. తర్వాత రెండో లైన్ ఎట్లా పూర్తి చేయాలి తెలియలా. పూర్తి చేసేసరికి అక్కడికి ఈలోగా కాళిదాస్ గారు వచ్చారట. విషయం తెలిసింది ఆయనకి, ఈ పాపం ఎక్కడి నుంచో దూరం నుంచి బ్రాహ్మణులు వచ్చారు, వీళ్ళకి ఏదో ఆశించి వచ్చారని. సరే అసలు భోజరాజు గారు పండితులందరికీ కూడా సత్కారం చేస్తారనే విషయం పాపం వాళ్ళకి తెలియదు. సరే ఆయన ఇచ్చేటంటే తర్వాత ఆ యొక్క ఘృత సూప సమన్వితం నెయ్యి అలాగే పప్పు ఇవన్నీ కూడా వేసి భోజనం పెట్టడం ఆయన ఏం చేశారంటే దాంతోపాటుగా శరత్కాల చంద్రుడి వలె తెల్లగా నిగనిగలాడేటువంటి గేదె పెరుగు కూడా వేసి భోజనం పెట్టమని చెప్పి ఆ తర్వాత శ్లోకాన్ని రాశారట. వీళ్ళు అది వెళ్ళించి మర్నాడు పోతున్న భోజరాజు గారి దగ్గర వెళ్ళారు, శ్లోకం చెప్పారు. చెప్పగానే ఆయన, నేను మిమ్మల్ని సత్కరిస్తానయ్యా, ఈ రెండో లైను చక్కటి ఉపమానంతో ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీకు సత్కారం చేస్తున్నానట. అంటే రెండో లైన్ ఏంటి, సత్కాలంలో ఉన్న చంద్రుడిలాగా ఉండేటువంటి పెరుగు వేసి భోజనం పెట్టమన్న కాళిదాస్ గారి శ్లోకం. అక్కడ గమనించాడు, ఇంత ఉపమానం చెప్పాడంటే ఇది కాళిదాస్ గారు చెప్పి ఉంటాడు, వీళ్ళ సొంత మాట కాదు అని. అలాగా ఆ యొక్క శరత్కాల చంద్రుడి యొక్క విశేషాన్ని ప్రతి చోట కూడా పండితులు అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉటంకించారు. అలాగా ఈమె ముఖం కూడా శరత్కాల చంద్రుడి వలె ఉందట. ఆ శరత్కాల చంద్రుడిని చూడాలని నేను చెప్తే మీకు అర్థం కాదు, మీరు స్వయంగా చూస్తే మీకు అర్థమవుతుంది. శరత్కాలంలో పూర్ణమి నాడు ఉన్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం. సరే ఎక్కడదాకా వెళ్ళాడు ఈయన. వెళ్ళిన తర్వాత ఆమె చూశాడు, ఆమె సొగసు చూశాడు. మొత్తం చూసిన తర్వాత శంఖచూడు అడిగేట, కాత్వం కశ్చ చ కన్యాచ కాత్వం కాత్వం. సంస్కృత పరిభాషలో స్త్రీల్ని సంబోధించే విషయం, పురుషులను సంబోధించే విషయం ఇవన్నీ కూడా విడివిడిగా ఉంటూ ఉంటాయి. స్త్రీలింగం పురుషులింగం అని ఉంటారు. కహ అనేది పురుషులింగాన్ని వాడతారు, కా అనేది స్త్రీలింగాన్ని వాడతారు. నీవు అనేది అందరికీ ఒకటే, నీవు అనేది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటే. కానీ నువ్వు ఎవరు అని అడిగేటప్పుడు కహ అనే పురుషుని వాడాలి, కా అని స్త్రీని వాడాలి. ఆ స్త్రీని సంబోధిస్తున్నాడు కాబట్టి కా త్వం నీవెవరు, కశ్చచ కన్యాచ నువ్వు ఎవరు కన్యవి, కశ్చచ కన్యాచ ధన్యా మాన్యాచ యోషితాం. నువ్వు ధన్యవు మాన్యవు, ఎందుకంటే ఆవిడ చూడడానికి రూప సౌందర్య లావణ్యాలతోనే కాకుండా
తపస్సు చేసినటువంటి ప్రభావం చేత ముఖంలో వచ్చినటువంటి వర్చస్సు ఉంది, ఆ వర్చస్సు బాగా ఉంది. అందుకోసమే అలంకారం శాస్త్రోక్తమైన అలంకారమే ఉండాలి ముఖం విషయంలో. ఏవేవో చెప్తూ ఉంటారు అందమని, ఖచ్చితంగా కాదు. సహజ సిద్ధమైనటువంటి బ్రహ్మ ఏదైతే వసంగాడో ఆ రూపాన్ని అట్లాగే ఉంచుకుని, ఆ రూపం అట్లా ఉండదు, దాన్ని తేజోమయంగా చేసుకోవడానికే తపస్సు అనేది కారణం. ఆ తేజోమయంగా చేసిన ప్రయత్నంలో భాగంగా ఆవిడ తపస్సు చేసి మరి ఆ రూప సౌందర్య లావణ్యాలతో పాటు ఆవిడ వెంటనే చేసిందంటే ఈ యొక్క శక్తిని కూడా పొందింది. బాగుంది. ధాన్యవు మాన్యవు అన్నాడు. కాత్వం మానిని కళ్యాణి సర్వకళ్యాణదాయినే. ముఖం చూడంగానే ఆ యొక్క కళ మూలంగా అనిపిస్తుంది. ఈవిడ సర్వ సౌభాగ్యాలతో వెలుస్తుంది ఆవిడ. పూర్వం పెళ్లి చూపులకు వెళ్తే పిల్ల అందంగా ఉండడంతో పాటు పిల్ల కళగా ఉందా లేదా చూసేవాళ్ళట. కళ అనేది మొహంలో చూడగానే లక్ష్మీ వచ్చేస్తు కనపడాలి. అలంకారం చేసిన దాని ప్రభావం చేత మొహంలో చూడగానే ఆవిడ ఒక యవ్వనం చేత అందంగా కనపడడం కాకుండా గౌరవప్రదంగా నమస్కారం చేసే స్థాయిలో కూడా పెద్ద మనిషి తరగా కూడా కనపడాలి. అందులో వస్తుంది లక్ష్మీ కళ అనేది. దానికోసం చూసేవాళ్ళు అలా చూసి అప్పుడు ఆవిడ వెంటనే సమాధానం చెప్పిన తులసి, ధర్మధ్వజసుతాహంచ తపస్యాయాం తపోవనే. నేను ధర్మధ్వజుడి యొక్క కుమార్తెనయ్యా, నేను ఈ తపోవనంలో తపస్సు చేసుకుంటున్నాను. అసలు నువ్వెవరు ఇంతకి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆవిడకి మళ్ళీ ఎదురు ప్రశ్న వేసినాయి. ఇక్కడికి వచ్చి పైగా రెండోది ఇక్కడ నాతో మాట్లాడుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. మరి ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నతమైన కులంలో పుట్టినటువంటి స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు పలకరించాలని తెలియదా? మరి వేదాలు శాస్త్రాలు ఏం చెప్పినాయి? మరి మనిషి ఆ స్త్రీ ఎవరైతే స్త్రీమూర్తి ఒంటరిగా ఉంటుందో ఆవిడతో ఎక్కువగా మాట్లాడకూడదు. లంపటో సత్కులే జాతో ధర్మశాస్త్రార్థ వివర్జిత ఏనా సుదశ్రుతేర్మఖ సకామీచ్ఛతి కామినాం అపాత మధురాం మత్తామంతే తాం పురుషస్యతాం విషకుంభాకార రూపామృతాస్యాంచ సందతం. ఏమయ్యా, ఒక స్త్రీ కనుక ఒక్కతిగా కనపడితే కనుక ఆవిడతో ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పి శాస్త్రవాక్యాలు చెప్తూ ఉన్నాయి కదా. విషయలంపటుడు, నీచ కులంలో పుట్టినవాడు, అలాగే ధర్మశాస్త్రాలు తెలియనివాడు, వేదశాస్త్రం తెలియనివాడు, కాముకుడు అలాంటి వాడు మాత్రమే ఒంటరిగా ఉన్న స్త్రీతో మాట్లాడదామని ప్రయత్నిస్తూ ఉంటాడు. స్త్రీ పైకి తీయగా ఉన్నా, తీయగా మాట్లాడుతున్నా, లోపల ఆవిడ పురుషుల మీద ద్వేషంగానే మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ విషకుంభం, ముఖం అమృతమయంగా ఉంటుంది కానీ విషకుంభం అనమాట. ఆవిడ అందువలన స్త్రీకి పైకి కనపడేటువంటి విధానాలు వేరేగా ఉంటాయి, అంతర్ముఖంగా ఉండేటువంటి విధానాలు వేరే ఉంటాయని ఈ శంఖచూడుతో తులసి మొత్తం వివరణ చేసుకుంటూ వస్తుంటే ఆ శంఖచూడు వెంటనే అన్నట, త్వయా యత్కథితం దేవి నచ సర్వమలీకకం కించిత్ సత్యమలీకంచ కించిన్ మత్తో నిశామయా. నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదు అనడానికి లేదు, ఉంది అనడానికి లేదు. అట్లా ఉందమ్మా నువ్వు చెప్పమాట. కొంత నిజం ఉంది, కొంత అబద్ధం కూడా ఉంది. నువ్వు అందరూ స్త్రీలని గెలిపి ఒకే తాటి మీద స్త్రీత్వాన్ని మొత్తాన్ని కూడా కలిపేసి మాట్లాడుతున్నావు, అది నిజం కాదు అని చెప్పేసి, మరి బ్రహ్మ రెండు విధాలైనటువంటి రూపాలు సృష్టించాడు. నిర్మితం ద్వివిధం ధాత్ర స్త్రీ రూపం సర్వమోహనం కృత్వా రూపం వాస్తవంచ ప్రశస్యం చ ప్రశస్తం. ఆ స్త్రీ ఒకటేమో ప్రశంసనీయమైంది, రెండోదేమో ప్రశంసించదగినది. ఇట్లా రెండు రకాలుగా ఏర్పడేశాడు. లక్ష్మీ సరస్వతి దుర్గా సావిత్రి రాధికాదిక సృష్టి సూత్ర స్వరూప చాద్య సృష్టి వినర్మిత. అందులో ఏంటంటే మరి లక్ష్మీ సరస్వతి దుర్గా సావిత్రి రాధిక మనకు వారిని సృష్టికి మూలకారణులుగా పెట్టి మొట్టమొదట వాళ్ళు తొలి సృష్టిని సృష్టించారు. వీళ్ళ యొక్క స్త్రీ రూపాలు, వీళ్ళ యొక్క అంశాలతో పుట్టిన స్త్రీ రూపాలన్నీ కూడా మళ్ళీ యశ్వరూపాలు శుభకరాలుగానే ఉంటాయి. శతరూప దేవహూతి స్వాహ స్వధ దక్షిణ ఛాయావతి రోహిణి వరుణాని శచి కుబేరపత్ని అదితి దితి లోపాముద్ర అనసూయ కోట్భి తులస అహల్య అరుంధతి అహల్యారుంధతి మేనా తారామండోదరి తథా దమయంతి వేదవతి గంగా చమనసా తథా పుష్టిస్తుష్టి స్మృతిర్మేధ కాళికా చ వసుంధర షష్ఠీ మంగళ చండీ చ మూర్తిశ్చ ధర్మకామిని స్వశ్చ శ్రద్ధా చ శాంతిశ్చ కాంతి క్షాంతి సథావర
నిద్రా క్షుత్తిపాసాచ సంధ్యారాత్రి దినాని చ సంపర్తి ధృతుర్కీర్తిశ్చ క్రియా శోభా ప్రభాశివ యత్ స్త్రీ రూపం సంభూతముత్తమంచ యుగే యుగే. ఈ యొక్క దేవతల పేర్లన్నీ కూడా ఒకసారి తలుచుకుంటే మనకి ఈ పుణ్యమైనటువంటి కార్తీక మాసంలో మనకు కూడా పుణ్యం వచ్చే అవకాశం వస్తుంది. హల్య, అరుంధతి, మేనక, తార, మండోదరి, దమయంతి ఇలాంటి వాళ్ళ పేర్లను చెప్పుకుంటూ వచ్చి వీళ్ళందరి యొక్క అంశాలతో కూడుకున్నటువంటి స్త్రీలు ఏ ఏ యుగాల్లో పుట్టినా కానీ వాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి స్త్రీలు, అలాగే వాళ్ళంతా కూడా శ్రేష్టమైన స్త్రీలు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మరి ప్రశంసింపదగిన వారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రశంసింపబడదగిన వాళ్ళు. ఇంకా సత్వప్రధానం యద్రూపం యద్యుక్తంచ ప్రభావత. స్త్రీ సత్వరూప ప్రధానమైనటువంటి స్త్రీ ఎప్పుడు కూడా ఉత్తమమైనది. ఆవిడ ఎప్పుడు కూడా లోకాల్లో మరి ప్రశంసింపదగిందే. అటువంటి స్త్రీమూర్తి యొక్క విశేషాన్ని మనం ఎప్పుడూ కూడా మనకు తెలుసుకోవాల్సిన లేదు అని చెప్పి చెప్పుకుని వచ్చాడు. ఇంకా తర్వాత ఏంటంటే రజో సంబంధమైనటువంటి, రజోగుణ సంబంధమైనటువంటి స్త్రీమూర్తులు, అలాగే మరి తమో గుణ సంబంధమైనటువంటి స్త్రీమూర్తులు, వాళ్ళ యొక్క విశేషాలు అంటే ఈ రజస్తమ గుణాలతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క మరి ప్రభావం చేత అందరికీ కూడా ఆ కోపం రజస్సు తమస్సు అనేవి కోపానికి చిహ్నాలు. అటువంటి బుద్ధితో ఉన్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క ప్రభావం చేత అందరి చేత కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చుకునే అవకాశం వస్తూ ఉంటుంది. అటువంటి స్త్రీలతో నిర్జన ప్రదేశంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు అనేటువంటి అంశాలని ఇక్కడ శాస్త్రం చెప్పిందమ్మా. అలాగే కానీ నీలాంటి స్త్రీమూర్తులతో కాదు, ఈ యొక్క దేవతామూర్తుల యొక్క తేజస్సు ఏదైతే ఉందో అటువంటి తేజస్సుని ముఖంలో చక్కటి కళ్యాణి సర్వమంగళ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. సర్వమంగళదాయకమైనటువంటి నీ యొక్క ముఖ వర్చస్సుతో ఉన్నటువంటి నీలాంటి దేవతామూర్తి యొక్క అంశాలతో కూడుకున్నటువంటి స్త్రీమూర్తులతో మాట్లాడడానికి ఇటువంటివి ఏమక్కర్లేదు. పైగా ఇక్కడ నేను ఎట్లా వచ్చాను, మామూలుగా వచ్చానా, నాకు బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతో వచ్చాను, మరి ఆ బ్రహ్మగారి ఆజ్ఞ ఇక్కడ వెళ్ళమని చెప్పారు అందువల్లనే వచ్చాను కాబట్టి ఆగచ్చామి త్వత్సమీపం ఆజ్ఞయ బ్రహ్మణోధునా. నాకు బ్రహ్మగారు ఇందాక నా తపస్సు పూర్తవగానే ఆయన అనుజ్ఞ ఇచ్చాడు, ఆ అనుజ్ఞతోనే ఇక్కడికి వచ్చా. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఆయన ఆజ్ఞ, నిన్ను గాంధర్వంతో వివాహం చేసుకోమని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. గాంధర్వేణ వివాహేన త్వాం గ్రహీష్యామి శోభనే అహమేవ శంఖచూడో దేవ విద్రావకారక ధనువంశ్యో విశేషేణ సుధామహం హరేఃపురా అహమష్టమసు గోపేషు గోపోపి వార్షదేషు చ అధునా దానవేంద్రోహం రాధికాయాశ్చ శాపత. నన్ను శంఖచూడు అంటారమ్మా. దేవతలకు కూడా నేనంటే భయమే, దేవతలను కూడా జయించేవాడిని నేను, ధనుజుడను. ముందు నేను గోలోకంలో హరిచింత ఉండేవాడిని. అక్కడ ఉండగా 8 మంది ముఖ్యమైన గోపకుల్లో నేనే చాలా అన్యోన్యంగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మతో ఎక్కువగా ఉండేవాడిని. రాధికా శాపం, ఈ రాధికా శాపం చేత నేను దానవేంద్రుని అయ్యాను ఇప్పుడు. అందువలన మరి ఈ విధంగా శంఖచూడు అనేటువంటి రూపంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది, నేను నిన్ను వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చేసరికి ఆవిడ మరి వెంటనే కారణం ఏమిటి అంటే గత పూర్వజన్మ స్మృతి నాకు ఉంది, మరి నీకు కూడా పూర్వజన్మ స్మృతి ఉంది, నిన్ను గత జన్మలో గోలోకంలో కృష్ణుడు అనుభవించాడు, నాకు కూడా పైగా నువ్వు రాధగా శాపం చేస్తే తులసిలాగా ఇక్కడ మళ్ళీ ఇక్కడ భూలోకంలో పుట్టావు, నేను కూడా గోలోకంలో ఉండగా నిన్ను అనుభవించాలని కోరిక ఉన్నవాడిని అయి ఉన్నాను, కానీ రాధ ఎక్కడ శాపిస్తున్నాను భయంతో మనకు నా యొక్క మానసిక వ్యవస్థను ఇప్పుడు బయటపెట్టలేదు, మరి నేను ఇప్పుడు ఈ ఆ రాధా శాపంతోనే మళ్ళీ ఇక్కడ భూలోకంలో పుట్టాను అనేసరికి ఈవిడ అక్కడ చెప్పుకుంటూ వచ్చింట. వివాహం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆడపిల్లని ఎప్పుడు కూడా భారతీయ సంస్కృతిలో చాలా గొప్పగా చూశారు. పిల్లని ఇచ్చేటప్పుడు పెద్ద ఇంట్లో ఇవ్వాలి, తీసుకునేటప్పుడు చిన్న ఇంట్లో తెచ్చుకోవాలి అని. కారణం ఏమిటి అంటే స్త్రీమూర్తి ఉన్నంతలో ఉత్తమమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడం అనేదే భారతీయ సంస్కృతిలో ప్రధానం. మనం వాటిని అవలంబించక, ఆచరించక, అనుష్ఠించక మన ధర్మశాస్త్రాలని తప్పు చెప్పిన ఇక్కడ స్త్రీలకి రక్షణ ఇవ్వలేదు, స్త్రీలకు సంబంధించినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు అనుకుంటూ ఉంటాం. చాలా చక్కటి గౌరవ స్థానాన్ని ఇచ్చారు.
పెద్ద కుటుంబంలో తీసుకురావాలంటే అక్కడ ఏదో పుట్టింట్లో చిన్న చిన్న వసతులతో కాలక్షేపం చేసింది. అటువంటి ఆమెని పెద్ద కుటుంబంలో తీసుకురావడం మూలంగా ఇక్కడ వసతులు ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది. అంటే ఉత్తమమైనటువంటి జీవనాన్ని గడపడానికి శ్రీమతికి ఉత్తమమైన స్థితిని తీసుకురావాలి. ఎప్పుడైతే ఆర్థికంగా కుటుంబపరంగా అటు అన్ని రకాలుగాను కూడా ఉత్తమమైన కుటుంబంలోకి వస్తుంది, ఆవిడకి ఇంకా వేరే ఇబ్బందులు ఏముండకుండా ఉంటాయి. ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కూడా శాస్త్రం చెప్పింది. ధర్మేచ అర్ధేచ కామేచ నాతికర్తవ్యహ అని చెప్పింది కదా. అలాంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఆ యొక్క స్త్రీమూర్తికి సంబంధించి ఒక విశేషాన్ని చెప్పుకుని వచ్చాడు. అంతేకాకుండా స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీ చేతిలో ఓడిపోకూడదని, అలా ఓడిపోయిన వాడిని దేవతలు పితరులు కూడా నిందిస్తూ ఉంటారని మరి అట్లాంటి విశేషాలు చెప్పుకుంటూ వచ్చి, ఆ ఓడిపోవడం అంటే ఏమిటంటే మానసిక వ్యవస్థతో మరి స్త్రీ చిత్తం మీదే బాగా దృష్టి కేంద్రీకరించి ఆ స్త్రీ చిత్తం మీదే దృష్టి పెట్టుకుని వాడు సహజమైనటువంటి నిత్యంలో వాడుకున్నటువంటి నిత్యకృత్యాలన్నీ కూడా మర్చిపోయి తన నిత్యకృత్యాలను పాడు చేసే ప్రయత్నంలో ఎవడైతే స్త్రీ చేత ఓడింపబడతాడో, అంటే స్త్రీ లోలుడైన వాడి యొక్క ప్రభావానికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పుకుని వచ్చింది. ఆ స్త్రీ యొక్క ప్రభావం చేత ఓడిపోయినవాడు, కిం వా జ్ఞానేన తపసా జప హోమ ప్రపూజనై కిం విద్యయా చ యశసా స్త్రీభిర్యస్య మనోహృతం. మరి ఆ స్త్రీమూర్తి యొక్క ప్రభావానికి ఎవరైతే లోనై వాళ్ళ యొక్క తపస్సు అలాగే వాళ్ళ యొక్క ఇతర విశేషాలన్నింటినీ కూడా పాడు చేసుకుంటాడో వాడి యొక్క జప హోమాదులు పూజలు కీర్తి అన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది, వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వాడు చేసేటువంటి ఈ యొక్క పూజాదులు వ్రతాదులు అలాగే దేవపితృ తర్పణాలు ఇవన్నీ కూడా దేవతలు పితృలు గ్రహించారట. అంటే సహజమైనటువంటి జీవనాన్ని గడపాలి కానీ ఒక వ్యక్తి వివాహం చేసుకుని వైవాహ జీవితంలో ఉండగా వేరే స్త్రీమూర్తి వైపు అలాగా చూడకూడదు, వేరే స్త్రీమూర్తికి లొంగకూడదు, అలాగే వేరే స్త్రీమూర్తిని ఈ యొక్క బాంధవ్యం చేత చూడకూడదు, అంటే ఒక కామదృష్టియా చూడకూడదు అనేటువంటి అంశాన్ని పరోక్షంగా ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ తులసికిను శంఖచూడికి అంటే గోలోకంలో ఆ తులసిని అనుభవించాలని కోరిక శంఖచూడుకుంటే అది తప్పు కాబట్టి అక్కడ శాపగ్రస్తుడయ్యాడు అనే అంశాన్ని దేవతాకాలం నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లాంటి గొప్ప గొప్ప ధర్మాలన్నింటినీ కూడా మన వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. అందువలన ఇక్కడ మళ్ళీ పిల్లని ఇచ్చేటప్పుడు ఈ పిల్లని మనం ఎక్కడైనా సరే వివాహం చేయాలంటే ఆ యొక్క పిల్లవాడి యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలి? వరాయ గుణహీనాయ వృద్ధాయ జ్ఞానినే తథా. వరహీనం అంటే వరుడుగా పనికిరాడు వాడికి ఇవ్వకూడదుట. ఆ వరహీనంలో భాగంగా ఫస్ట్ ఎవరంటే అంటే గుణహీనం, మంచి గుణం ఉన్నవాడా కాదా వాడి మీద ఎంక్వైరీ చేయాలి. పిల్లవాడు బాగున్నాడంటే నెలకి 10 లక్షలు సంపాదించినాడంటే పిల్లని ఇచ్చేయకూడదు. వాడు గుణవంతురా కాదా, గుణంలో ప్రధానంగా తల్లిదండ్రులని గౌరవించే లక్షణాలు ఉన్నాయి లేదా, గురువుల్ని గౌరవించే లక్షణాలు ఉన్నాయి లేదా, సంఘంలో గౌరవ ప్రతిష్టలతో బతుకుతున్నాడా లేదా, దురలవాట్లు లేకుండా ఉన్నాయి లేదా. వరాయ గుణహీనాయ వృద్ధాయ అజ్ఞానినే తథా. వృద్ధుడైన వాడికి పిల్లనివ్వకూడదు. అంటే వయసా వృద్ధుడే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా వృద్ధుడేమో గమనించి ఇవ్వాల్సిన పరిస్థితి. అజ్ఞానికి పిల్లనివ్వకూడదు అనేది. దరిద్రాయ చ మూర్ఖాయ రోహిణే కుత్సితే కుత్సితాయ చ. రోగికి పిల్లనివ్వకూడదు, దరిద్రుడికి పిల్లనివ్వకూడదు, అలాగే మూర్ఖంగా వ్యవహరించేటువంటి వ్యక్తికి పిల్లనివ్వకూడదు. అత్యంత కోపయుక్తాయ వా అత్యంత దుర్ముఖాయ చ పంగవేచాంగహీనాయ చాంధాయ బధిరాయ చ. బాగా కోపంతో ఉన్నవాడికి అలాగే దుర్ముఖుడికి కుంటి చెవిటి గుడ్డి ఇట్లాంటి వికలాంగుడైన వాడికి, ఒకవేళ అట్లాంటి వికలాంగుడు చేసుకోవడానికి సిద్ధపడిన స్త్రీ కనుక ఎవరైనా ఉంటే ఇచ్చి చేయొచ్చు. అష్టావకుడికి సందర్భానుసారంగా పిల్లనివ్వలా, అవి పురాణాలు మళ్ళీ చెప్తూ ఉంటాయి. ఇక్కడ సహజమైన ధర్మాలు సామాన్యమైన ధర్మాలు ఇక్కడ చెప్పుకుంటూ వస్తుంది. అటువంటి వాడికి పిల్లనివ్వదనుంది. అలాంటి వాడికి పిల్లనిస్తే కూడా ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసిన వాడికి కూడా బ్రహ్మహత్యాపాతకం వస్తుంది రా అబ్బాయి. ఎప్పుడు కూడా ఎట్లాంటి వాడికి పిల్లనివ్వాలి అంటే శాంతాయ గుణినే చైవయూనే చ విదుషేపి చ సాధవే చ సుతాం దత్వా దశయజ్ఞ ఫలం లభేత్. ఎవడైతే వరహీనంగా ఉండేటువంటి పిల్లవాడు ఉంటాడో వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో వాడైతే రౌరవాది నరకాల్లో పడిపోయే అవకాశం ఉంది. కానీ శాంత స్వభావుడు సాధు గుణి పండితుడు అలాగే నవయువకుడు అలాంటి పురుషుడు కనుక ఇచ్చి పిల్లనిచ్చి కనుక వివాహం చేస్తే దాని ప్రభావం చేత మరి ఆ పిల్లనిచ్చినవాడు కూడా మంచి జీవనంలోకి ముందుకు వెళ్ళే అవకాశం ఉందయ్యా అని చెప్పి చెప్పుకుని వచ్చారు. ఇక్కడ బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వయస్సులో కూడా వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేయొద్దు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకొచ్చారు. ఇక్కడ కన్యాశుల్కం ఇట్లాంటి సినిమాల్లో వృద్ధులకి పిల్లలనిచ్చి పెళ్లి చేసేసారు,
ముసలివాడికి కూడా పిల్లల్నిచ్చి పెళ్లి చేసి బాధ్యతలు వదిలించుకున్నారు అనేటువంటి అంశాన్ని మన వాళ్ళు ప్రస్తావన చేసుకొచ్చి అక్కడ సినిమాల ద్వారా చూపించారు. దాంతో పూర్వం అలా జరిగేదా అనేటువంటి ఒక విశేషాన్ని మన వాళ్ళు నిజంగా మనసులో పెట్టేసుకున్నారు. ఆకర్షణీయంగా ఉంటుంది ఆ సినిమా అనేసరికి. కానీ ఇక్కడ శాస్త్రంలో ఏం రాసిందో గమనించారా? శాస్త్రంలో పిల్లని ఎప్పుడు కూడా శాంతుడు, గుణి, పండితుడు, నవయువకుడు అయినటువంటి వాడికి మాత్రమే పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నాడు. అలాగే మరి అలా ఇస్తేనే మంచి ఫలితం వస్తుంది. వయసులో ముసలిధనం వచ్చిన వాడికి కనుక ఇచ్చి పెళ్ళిని కనుక చేస్తే ఏమని చెప్పాడు, వర ఆయ గుణహీనాయ వృద్ధాయ వృద్ధాయ జ్ఞానినే తథా, వృద్ధుడైనటువంటి వాడికి కనుక ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పెళ్లి ప్రభావంగా వాడు ఎవరైతే ఆ కన్యాదానం వృద్ధుడికి ఇచ్చి చేస్తాడో వాడి ప్రభావం మరి నరకానికి పోయే అవకాశం ఉందని చెప్పాడంటే, ఇది ఇవాళ ఆ కన్యాశుల్కం వంటి సినిమాల ద్వారా వచ్చినటువంటి ఆ పిచ్చి పిచ్చి భ్రమలను నిజమేనా అంటే కాదనిపిస్తుంది. ధర్మశాస్త్రం చక్కగా వయస్సు పరిమితి చూసుకుని వయస్సులో ఉన్నవాడికే నవయువకుడికే ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి శాస్త్రం కరెక్ట్గా అని చెప్పింది. అంటే ఆ సినిమాల్లో చూసిన విశేషాన్ని మనం ఆకర్షితులేదంటే శాస్త్రం వేరు, సినిమా వేరు. అలాంటివన్నీ జరిగినాయ సంఘం లేవు. భారతీయ సంస్కృతిలో అట్లాంటి ఉన్నాయంటే లేవు. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇదిగో ఇట్లాంటి పురాణాలు, ధర్మశాస్త్రాలు విషయాలు తెలుస్తూనే వస్తుంది. ఇక్కడ తులసికి శంఖచూడుడికి మధ్యలో వయోభేదం, యుక్తమైనటువంటి వరుడు, యుక్తం కాని వరుడు అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఇలా జరుగుతుంటే ఈలోపు బ్రహ్మగారు అక్కడికి వచ్చాట. బ్రహ్మగారు అక్కడికి వచ్చి ప్రత్యక్షమై, ఎరా అబ్బాయి ఏమిటి, మీరిద్దరు కూడా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు, గాంధర్వేణ వివాహేన త్వంచాస్యాగ్రహణం కురు, కిం కరోషి శంఖచూడ సంవాదమనయాసహ. ఎరా అబ్బాయి ఏమిటి, మాట కబుర్లు చెప్పుకుంటున్నారు మీరు? కబుర్లు చెప్పుకోవడం కాదు, నేను పంపించిన దేనికి, గాంధర్వ విధి చేత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఈ నువ్వు పురుషురత్నానివిరా, ఆ అమ్మాయి స్త్రీరత్నం. మరి పురుషేష్వపి రత్నం త్వం శంఖచూడ, పురుషేషు అపి రత్నం త్వం, నువ్వు పురుషరత్నానివిరా నాయన. ఇక్కడ ఈ అమ్మాయి స్త్రీషు రత్నం త్వయం సతీ, ఇయం సతీ, ఈ తులసి స్త్రీలలో రత్నం కాబట్టి మీలాంటి వాళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇక్కడ నువ్వు మీరిద్దరు కూడా సమయాన్ని వృధా చేయకుండా వివాహం చేసుకోమని చెప్పేసి ఆ వెంటనే చెప్పాట. చెప్పి అక్కడ వెంటనే ఆయన చెప్పుకుని వచ్చట, ఈ దేవదాన నుంచి అణచగలిగినటువంటి శక్తిశాలుడు అమ్మాయి శంఖచూడు, కాబట్టి ఈ ఈవిని ఈ శంఖచూడు తులసి వివాహం చేసుకోమని చెప్పేసి ఆయన వెంటనే అనుగ్రహించారట, అనుగ్రహించి ఆయన ద్వారా వెళ్ళిపోయారట. ఇక్కడ గాంధర్వం అనేది ఒక వివాహ విధి ఉంది. అష్టవిధ వివాహాలు ఉన్నాయండి, ప్రాజాపత్యం, బ్రాహ్మం, గాంధర్వం, ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా శాస్త్రీయమైన అంటే ఇందులో ప్రథమత ఇక్కడ క్షత్రియ సంజాతులకి కారణ జన్ములకి ఈ యొక్క విధానం శాస్త్రీయమే. ఎందుకు అలాగే శాస్త్రీయం అని చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు కారణజన్ములు. శంఖచూడు గోలోకంలోంచి భూలోకంలోకి రాగానే కారణం ఏమిటి అంటే మళ్ళీ తులసిని వివాహం చేసుకోవాలి. ఇక్కడ జరగాల్సిందా జరగాలి, ఆయన మళ్ళీ గోలోకానికి వెళ్ళాలి, విష్ణు సాయుధ్యాన్ని పొందాలి. తులసి ఏమని మొక్కుకుంది, ఏమని తపస్సు చేసింది, ఏమని వరాలు పొందింది? ఆవిడ కూడా తపస్సు చేసి వరం పొందింది ఏమిటి అంటే నేను విష్ణు సాయుధ్యాన్ని పొందాలి, ఎప్పుడు కూడా నా దగ్గరే ఆ యొక్క పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఉండాలి అనేటువంటి వరాన్ని పొందింది. కాబట్టి ఈ రెండింటికి కూడా విధానం జరగాలంటే వాళ్ళిద్దరికి వివాహం జరగాలి. అందులో గాంధర్వం అనేదాన్ని ఇక్కడ ఖచ్చితమైనటువంటి విషయంగా తెలియజేసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో గాంధర్వ విధిన ఆ యొక్క శంఖచూడుకి వివాహం జరిగేందుకు వీలుగా బ్రహ్మగారు అనుగ్రహించడంతో తులసికి శంఖచూడుకి వివాహం జరిగింది. బ్రహ్మ ఆ దేవతలిద్దరిని కూడా ఆశీర్వదించి ఆయన ద్వారా ఆయన వెళ్ళిపోయారట. సరే, వాళ్ళిద్దరు కూడా చాలా కాలం ఆనందంగా సుఖంగా, మన వాళ్ళు చెప్తుంటారే పెళ్ళైన కొత్తల్లో హనీమూన్, ఆ హనీమూన్ మాదిరిగా ఈ దంపతులిద్దరు కూడా చక్కగా కాలక్షేపం చేస్తూ సుఖంగా వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తున్నారట. జరుగుతుంటే మరి ఈ శంఖచూడు మామూలు వాడ, దేవతల్ని, రాక్షసుల్ని అందరినీ కూడా జయించి తన యొక్క పరిపాలనతో ముందుకు వెళ్తున్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు. ఓ పక్కన భార్యని వివాహం చేసినందుకు గాను ఆవిడ యొక్క కోరికలను తీరుస్తూ శుభప్రదంగా సుఖంగా అన్ని విషయాలను కూడా కావాల్సిన విషయాలను కూడా అందజేస్తూ ముందుకు వెళ్తున్నాడు. సరే, ఇంక దేవతలు అందరూ తట్టుకోలేకపోయారు. ఎన్నాళ్ళు వీడి ఇట్లా పరిపాలన చేస్తాడు, వీడి పరిపాలన మనం ఎట్లా ఉండాలి, ఎన్నాళ్ళు ఉండాలి అనేటువంటి అంశం వాళ్ళకి ప్రస్తావనలోకి వచ్చింది. ప్రస్తావనలోకి వచ్చేసరికి ఇంకా అప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం, బ్రహ్మగారి దగ్గర నుంచి ఆ తర్వాత మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత దేవదానం యుద్ధం జరిగింది. అందులో శంఖచూడు విజయాన్ని సాధించాడు. శంఖచూడు మీద విష్ణు విజయాన్ని సాధించడం, తులసికి ఇక్కడ విశేషమైన స్థానాన్ని ఇవ్వడం అనేవన్నీ కూడా జరిగినాయి.
కాబట్టి ఈ తులసి శంఖశూరుడు యొక్క కథాగమనం దాంతో అనుబంధమైనటువంటి ఇతర కథాగమనాలని కూడా మనం ఈ తెలుసుకునే ప్రయత్నంలో రేపటితో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహేన్మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం దత్సతు.